ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో వైసీపీ నేతలు అలజడి సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని ఏపీ మంత్రి నారాయణ ఆరోపించారు. ముద్రగడ ఏ డిమాండ్తో దీక్ష చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు ఆయన. ఇప్పటికే కాపుల డిమాండ్లపై తమ ప్రభుత్వం చేయాల్సిందంతా చేస్తోందని చెప్పుకొచ్చారు. రాష్ట్ర శ్రేయస్సు దృష్ట్యా ముద్రగడ తలపెట్టిన దీక్షను రద్దు చేసుకోవాలని నారాయణ విజ్ఞప్తి చేశారు. ఏదో ఒకటి అలజడి సృష్టించాలా, ఏదో ఒకటి చేయాలా, ప్రశాంతంగా జరగకూడదు, ఈ రాష్ట్రానికి పెట్టుబడులు రాకూడదని ఈ యొక్క వైఎస్ఆర్సిపి పార్టీ కుట్రతో యాక్చువల్గా ఈరోజు అలజడి సృష్టించారు. ఎందుకనంటే ముద్రగడ పద్మనాభం గారు యాక్చువల్గా రేపు నుంచి దీక్ష చేస్తామన్నారు. అయితే నేను మొదటి నుంచి ఒకటి అడుగుతున్నాను, ఏ స్పెసిఫిక్ పాయింట్ మీద వారు దీక్ష చేస్తున్నారో ఒకసారి ఆలోచించాలి, ప్రజలకు తెలియజేయాలి. జియో 30 అన్నారు, జియో 30 లైవ్లో ఉంది. కమిషన్ అనేది ఖచ్చితంగా కావాలి. మొన్న వచ్చిన అందరూ కమిషన్ ఏమన్నారు, కమిషన్ వేసాము, దానికి కూడా టైం బౌండ్ 9 మంత్స్ పెట్టాము. ఆ 9 మంత్స్లో కూడా ఎలా చేస్తారు ఏం చేస్తారు అనే విషయం ఇప్పుడు సీఎం గారు వారితో మంజునాథ్ గారితో డిస్కస్ చేయబోతున్నారు. 1000 కోట్లది రేపు బడ్జెట్లో పెడతామన్నారు. ఈ సంవత్సరం ఎంతమంది అప్లై చేసినా అందరికీ ఇచ్చేసేయమన్నారు.